ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. 92 కీర్తన 4 వచనం. మరి యేసయ్య రెక్కల క్రింద, కోడి పిల్లలను చూసినట్లయితేనే కోడి తన పిల్లలను రెక్కల క్రింద భద్రపరుస్తుంది, ఏ శత్రువు కూడా తాకలేదు. అటువంటిది ఒక కోడికే అంత గొప్పదని. మరి మన దేవుడు ఆయన రెక్కల క్రింద మనం ఉన్నట్లయితే ఎంత అద్భుతమైన కాపుదల ఉంటుంది. హల్లెలూయ, నమ్ముచున్నారా? మరి ఏసయ్య మన రెక్కలకు, ఏసయ్య రెక్కల క్రింద మనం ఉన్నాం కాబట్టి ఏ మేలు ఏ కుదువ మనకి ఉండదు. కాబట్టి నువ్వు అవుట్ ఆఫ్ అనుకోవద్దు. ఏసయ్య నమ్మినటువంటి నీవు శ్రమల్లో ఇబ్బందులు ఉన్నా సరే ఆయన రెక్కల క్రింద ఉన్నావు. స్తోత్రం దేవస్థలు ఉన్నతరా, నీ రెక్కల క్రింద మమ్మల్ని ఉంచి భద్రపరిచి దాచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.